Hi friends, welcome to my channel SN Creations. మీరు టైటిల్లో చూసినట్లయితే నేను కొన్ని సెలబ్రిటీ డ్రెస్సెస్ని డిజైన్ చేశాను. మరి అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఏదో నాకు దొరికిన ఫ్యాబ్రిక్తో నేను డిజైన్ చేశాను. ఇది ఫస్ట్ వచ్చేసి శ్రేయా వచ్చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో వేసుకున్న హాఫ్ శారీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. దీనికి వచ్చేసి చాలా పెద్ద బార్డర్ వస్తుంది, చాలా బ్రాడ్ బార్డర్ ఉంటుంది. రెడ్ గోల్డ్ ప్లస్ ఇక్కడ అన్ని కుందన్స్ యాడ్ చేశాము. ఇక్కడ ఒక లేస్ పెట్టేసి మళ్ళీ గోల్డ్ రెడ్ ఇంకా వెల్వెట్ క్లాత్ తీసుకొని మధ్యలో రెడ్తో మధ్యలో గోల్డ్ తీసుకున్నాము. ఇవి కుందన్స్ ప్లస్ బాల్ చైన్ పెట్టాను. దీనికి వచ్చేసి లైనింగ్ కూడా అటాచ్ చేసి హాఫ్ శారీ డిజైన్ చేశాను. దీనికి వచ్చేసి చాలా పెద్ద బార్డర్ ఉంటుంది కాబట్టి చున్నీ చాలా సింపుల్గా డిజైన్ చేశాను. ఇప్పుడు మీకు చున్నీ వచ్చేసి దీనికి గోల్డ్ కలర్లో వస్తుంది. చున్నీ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చింది ప్లస్ దానికి ఒక గోల్డ్ జెర్రీ బార్డర్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్తో నేను ప్యాచ్ అటాచ్ చేశాను. ఈ రెండు కాంబినేషన్తో నేను ఒక హాఫ్ శారీ చేశాను. దీని క్లిప్పింగ్స్ ప్లస్ మూవీలో క్లిప్పింగ్స్ కూడా మీకు యాడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ది వచ్చేసి ఒక గోల్డ్ కలర్, ఇది కూడా హాఫ్ శారీనే అండి. గోల్డ్ కలర్ ప్లస్ ఇండియన్ కలర్స్తో పెద్ద బార్డర్ వచ్చింది కింద. ఇది వచ్చేసి సమంత వేసుకున్న హాఫ్ శారీ. మూవీ నేమ్ నాకు ఐడియా లేదు, మీకు పిక్చర్ యాడ్ చేశాను, చూడండి. ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ వైట్ అండ్ గ్రీన్తో నేను ఒక పెద్ద బార్డర్ ప్యాచ్ చేశాను. ఇది వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ నెట్ క్లాత్ తీసుకున్నాను. దీనికి షిమ్మరీగా ఉండే లైనింగ్ తీసుకొని యాడ్ చేశాను షైనింగ్ కావాలని. దీనికి చున్నీ వచ్చేసి గ్రీన్ కలర్లో తీసుకున్నాను, యాజ్ ఇట్ ఈజ్ మూవీలో ఉన్నలాంటిది. దీనికి త్రీ కలర్ ప్యాచెస్ వేసాను, రెడ్ గోల్డ్ అండ్ బ్లాక్ తోటి. బ్లాక్ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, అదే సేమ్ బ్లౌజ్ వస్తుంది. దీని పిక్చర్ వచ్చేసి మీకు చూపిస్తాను, చూడండి, మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వైట్ అండి. ఈ వైట్ కలర్ది లాంగ్ ఫ్రాక్ అండి, ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి తమన్నా ఒక ఆడియో ఫంక్షన్లో వేసుకుంది, దాని క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి మొత్తం నెట్ అండి. నెట్కి పైన వచ్చేసి డిజైన్ నెట్ నేను పైన అనార్కలి మోడల్లో మొత్తం కుట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి హాఫ్ నెట్ ప్లెయిన్ నెట్ హాఫ్ డిజైనర్ నెట్తో నేను చేశాను. కింద వచ్చేసి ఒక పెద్ద బార్డర్ ఉంది, చాలా పెద్ద బార్డర్. ఈ డ్రెస్ చాలా హెవీగా ఉందని అండ్ చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది, చూడండి క్లిప్పింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఎల్లోలో ఒక హాఫ్ శారీ అండి, ఇది కూడా హాఫ్ శారీనే. ఇది వచ్చేసి కాజల్ కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో వేసుకుంది, దీని క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేశాను. కానీ కాజల్ వేసుకునే దాంట్లో ఇలా బ్లాక్ కలర్ ఫ్లవర్స్ రాలేదు, మొత్తం గోల్డ్ వచ్చినాయి. కానీ మాకు ఆ ఫ్యాబ్రిక్ దొరకలేదు కాబట్టి నేను ఈ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశాను, మీరు చూడండి. కానీ ఇది కూడా చాలా బాగుంది, కొన్ని చేంజెస్ చేశాను బ్లాక్ యాడ్ అవ్వడం వల్ల. చున్నీలో కూడా బ్లాక్ యాడ్ చేయాల్సి వచ్చింది. సో మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీనికి వచ్చేసి మొత్తం బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది. అండ్ చున్నీ చూపిస్తాము. ఇప్పుడు చున్నీకి వచ్చేసి మేము పింక్ కలర్ చున్నీ తీసుకున్నాము. పింక్ కలర్ చున్నీ తీసుకొని దానికి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ బార్డర్
తో ప్యాచ్ చేశాను. లేస్ అదే కలర్ లేస్తో నేను ప్యాచ్ లాగా చేశాను. మరి దీనికి వచ్చేసి అట్రాక్షన్ కోసం స్మాల్ స్మాల్ yellow కలర్ కుందన్స్ కూడా యాడ్ చేశాను. అది కూడా కొంచెం బాగుంటుంది అనేసి కొన్ని చేంజెస్ చేశాము దీంట్లో, యాజ్ ఇట్ ఈస్గా లేదు. మీ చూడండి, క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాము. ఒక డ్రెస్ అండి ఇది, జస్ట్ డిజైన్ చేశాను, మీతో షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను. ఇది ఒక బార్డర్ వేసి పెద్ద లేస్తో నేను కింద వెల్వెట్ ప్లస్ లేస్తో డిజైన్ చేశాను. ఇది నెట్ డిజైన్ నెట్ అండి, డిజైన్ నెట్తో నేను అనార్కలి డ్రెస్ స్టిచ్ చేశాను. దీని క్లిప్పింగ్ ఇప్పుడు చూడండి. ఇవన్నీ నచ్చింటే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చింటే షేర్ చేయండి. నేను జస్ట్ అలాగా చేశాను, జస్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేశాను. ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి కాజల్ డార్లింగ్ మూవీ క్లైమాక్స్ సీన్లో వేసుకుందండి. ఇది డ్రెస్ లేదు చూపించడానికి, ఇది సోల్డ్ అయిపోయింది, వేరే వాళ్ళు తీసుకున్నారు. సో నేను జస్ట్ పిక్చర్ యాడ్ చేసినాను, ఇది కాజల్ పిక్చర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. వచ్చేసి సమంత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఒక సాంగ్ వేసుకుంటుంది, ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో నేను జస్ట్ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చే డ్రెస్ కూడా హాఫ్ శారీనే, ఇది ఏదో హిందీ మూవీలో ఉంది, కానీ నాకు ఆ మూవీ నేమ్ కూడా ఐడియా లేదు, జస్ట్ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఈ శారీ కూడా నేను నెట్ క్లాత్ తీసుకొని నెట్ అరౌండ్గా మీటర్ 400 అలా పడింది. ఈ నెట్ క్లాత్ తీసుకొని నేను దీన్ని శారీ లాగా డిజైన్ చేశాను. జస్ట్ క్లిప్పింగ్ మీకు యాడ్ చేసి చూపిస్తామని చూపిస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మా మమ్మీదండి, ఊరికే దానికి అలా కట్టి ఇలా క్లిప్ తీసాను చూపిస్తామనేసి. శారీ కూడా క్యాజువల్గా అలా కట్టాము, ఈ బొమ్మకి ఎలా ఉంటుందని కట్టేశాను, కట్టి మీకు చూపిస్తున్నాను. నా వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.